వెల్కమ్ ఛానల్ పాటు గారిన నమస్కారం మేడం మేడం నేను వంశీ ఎలక్షన్స్ లో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టలేదు పార్టీ ఫండ్స్ ఇచ్చినా కూడా దాన్ని కూడా ఆయన ఖర్చు పెట్టలేకపోయారు ఇదంతా ఓటమి భయం తోటి అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం మేడం నిజంగా ఆయన ఓడిపోతారని ముందే తెలిసి ఖర్చు పెట్టలేదా లేకుంటే ఇంకేదైనా రీజన్ అయి ఉంటుందా మీ ఒపీనియన్ వార్తలు నిజం ముందంటారు ఖచ్చితంగా ఓడిపోతాడు అనేది అయితే ఒక అవగాహన ఆయనకుంది ఎందుకంటే ఏ రోజైతే భువనేశ్వరి గారి గురించి ఆయన మాట్లాడటం కానివ్వండి ఆ భువనమ్మని ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా ఆవిడ బయట వచ్చి ఏ రోజు కూడా ఆవిడ రాజకీయాల గురించి మాట్లాడిన వ్యక్తి సో అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా అలాంటి ఆయన వైఫ్గా ఉన్నప్పుడు కూడా ఆవిడ ఎప్పుడూ కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు అలాంటి వ్యక్తి పేరు అసెంబ్లీలో తీసి మాట్లాడటం అది ఏ పార్టీ గుర్తు మీద నువ్వు గెలిచి వెళ్ళావు గెలిచింది టీడీపీ మీద సైకిల్ గుర్తు మీద వెళ్ గెలిచావు ఏ పార్టీ అయితే నీకు భిక్ష పెట్టిందో ఏ పార్టీ నాయకుడు అయితే నీకు బీ ఫామ్ ఇచ్చాడో ఆ నాయకుడు సతీమణి ఆయన భువనమ్మ గారిని అలా దూషించటం అలా మాట్లాడటం అనేది ఎవరు కూడా సహించలేకపోయారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా బాధపడలేదు ఇదే విషయంలోనూ కూడా అంటే రాజకీయ పరంగా ఎన్నో ఎదుర్కోవచ్చు సార్ పర్సనల్ అటాక్ చేయటం అనేది ఎవరు కూడా సహించలేరు అలాంటిది రాజకీయాలకు అతీతంగా ఉంటారు ఎప్పుడు రారు అలాంటి వ్యక్తిని మాట్లాడటం అనేది ఎవరూ కూడా హర్షించలేకపోయారు ఆ టైంలో సో ఆయన కూడా చాలా బాధపడ్డారు కానీ అది ప్రజలందరూ కూడా చూసాం చూసినప్పుడు ఖచ్చితంగా ప్రజలందరికీ కానివ్వండి ఆ గన్నవరం నియోజకవర్గ ప్రజలకే కానివ్వండి అందరికీ కూడా చాలా బాధపడ్డారు ఇలాంటి వ్యక్తిన మనం ఎమ్మెల్యేగా ఎంచుకున్నది మనం ఎవరినైతే నమ్మి ఓటు వేశామో తెలుగుదేశం క్యాండిడేట్ని నమ్మి ఓటు వేసినప్పుడు అదే పార్టీ నుంచి గెలిచి అదే అసెంబ్లీకి వెళ్ళి అదే కుటుంబాన్ని కానివ్వండి అదే వ్యక్తులనే కానీ విమర్శించటం కానివ్వండి ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోయారు ఖచ్చితంగా అయితే బుద్ధి చెప్పాలనేది అయితే అనుకున్నారు అప్పుడు కూడా అమ్ముడు పోయి వెళ్ళాడు ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అమ్ముడు పోయి వెళ్ళి తర్వాత మాట్లాడటం జరిగింది అవన్నీ కూడా ఎవరూ మర్చిపోలేకపోయారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తొత్తులాగా ఉన్నాడు అక్కడ డబ్బులు తీసుకోవటం జరిగింది ఆయన ఖర్చు పెట్టమని చెప్పి ఇచ్చిన డబ్బు ఇంకా జీవితంలో రాజకీయ భవిష్యత్తు అనేది లేకుండా పోయింది కాబట్టి ఇంకా మనం రాజకీయంగా మనం ఇంకా ఏ రోజు మనకు భవిష్యత్తు లేదు కాబట్టి ఆ వచ్చిన డబ్బులైనా దాచుకుందాం అనుకున్నాడే ఏమో అది దాచుకోవడానికి ట్రై చేసినట్టే ఉన్నాడు ప్రజలకి పంచింది కూడా ఏమీ లేనట్టే ఉంది ఖచ్చితంగా ఆ ఓడిపోతాం అనేది అయితే ఆయనకు ఒక అవగాహనకు వచ్చేసాడు సో దాని మూలానే ఆ ప్రయత్న దిశగా కూడా వెళ్ళలేదు అనిపిస్తుంది పార్టీ కూడా ఫండ్స్ బాగా ఇచ్చిందంట కదా మరి దాన్ని వాడుకోలేదు అని అంటున్నారు మేడం దాంట్లో అదేందుకు అంటారు ఓడిపోయేటప్పుడు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి చేతిలో ఉన్న డబ్బుల్ని ఎందుకు వదిలేసేసుకోవాలి మనం ఎలాగో గెలవం గెలవనప్పుడు ఎందుకు ఖర్చు పెట్టాలి ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి అనేది అయితే ఒక క్లియర్ కట్గా వచ్చేసింది అప్పటికీ కొన్ని రోజులు సన్నాయి రాగాలు పాడినట్టు నేను భువనమ్మనేమీ అనలేదు నేను నన్ను క్షమించమని నేను క్షమాపణ అడుగుతున్నాను ఆ తొందరలో నేను ఏదో మాట్లాడిపోయి ఏదో టంగ్ స్లిప్ అయింది అని అన్నాడు కానీ అదంతా అబద్ధం అనేది ప్రజలకు తెలియదా సో అంటే నువ్వు తాగి మాట్లాడేవని అంటారా తాగుబూతులు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడిన మాటకి విలువలేదా సో నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అయ్యి మాట్లాడావు నువ్వు మాట్లాడిన ఏంటి నేను ఏదో మాట్లాడిపోయి ఎలా మాట్లాడతాను ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ్యుడు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు నేను ఏదో మాట్లాడిపోయి ఏదో అంటం కరెక్ట్ కాదు కదా అది ఏదో చిన్న మిస్టేక్ అయితే పర్లేదు కానీ అంత పెద్ద మాటలు మాట్లాడి అంత రకంగా బాధలు పెట్టిన వ్యక్తి అది ఎవరు సహించలేకపోయారు అది మెయిన్ రీజన్ ఆ రీజన్ నుంచి బయట రాలేకపోయాడు ఆయన రాజకీయ భవిష్యత్తు అనేది అక్కడికే చాప్టర్ అయిపోయింది ఏ రోజైతే నోరు జారి నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇచ్చేశాడు ఏ ఇంటి తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడో దాంతోనే ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే అయ్యింది ఇంకా ఎలాగో గెలవం సో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బు దాచుకోవటానికి ట్రై చేశాడు దాచుకున్నాడు సో ప్రజలకి నే ఖర్చు పెట్టాల్సిందే కానీ ఎక్కడ ఖర్చు పెట్టడం లేదు కాబట్టి సో ఖచ్చితంగా ఓ అంటే ముందే ఓడిపోతాడని ఉన్నప్పుడు ఎందుకు ఖర్చు పెడదాం అనుకున్నాడు అంటే మనం వైసీపీ నేతలు చాలా మంది చూస్తున్నాం ముందే హింట్ హింటి చేస్తున్నారు రోజాగారిని చూస్తాం వైసీపీ ఓడించిన ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు అటు అంబాటి రాంబాబు అరిగ్గింగ్ చేస్తున్నారు దొంగోట్లు కుదుతున్నారు అని అంటే ముందే ఓటమిని అంగీకరించినట్టు వాళ్ళు సూచనలు ఇస్తున్నారు మరి వాళ్ళు ఓటమి ఖాయమేనా లేకుంటే ఇంకేదైనా రీజన్ తోటి చెప్తున్నారు ఎందుకు ఇప్పుడు మనం సజ్జల గారిని చూస్తుంటే ప్రెస్ మీట్ పెట్టి అన్నీ ఏమంటున్నాడు అన్నీ వైసీపీకి వ్యతిరేకంగా జరుగుతున్నాయి అన్నాడు అంటే వీళ్ళు గెలిచే ఆస్కారాలు ఉంటే వీళ్ళకి అన్ని అనుకూలం ఉన్నట్టు వీళ్ళు గెలవకపోతే అంటే రేపు పొద్దున ఏంటి మాకు అది వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని చెప్పుకుంటూ సో అందుమూలనే ఓడిపోయామని చెప్పుకోవటానికి సజ్జల్ లాంటి వాళ్ళే ప్రిపేర్ అయిపోయారు ఈ రోజా ఆ రోజు ఎలక్షన్ రోజే చెప్పేసింది ఏ రోజైతే ఎలక్షన్ జరుగుతూనే ఉంటేనే ఆ రోజే ప్రెస్ మీట్లో చెప్పటం బహిరంగంగా చెప్పటం జరిగింది అనిల్ కుమార్ యాదవ్ ఆయన కూడా బయటపడటం జరిగింది వంబాటి గారు ఇలా మనం అందరం ఎవరిని చూసుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నేను వంశీ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏంటి ఖచ్చితంగా వాళ్ళ గెలవము అనేది అయితే బయటపడిపోయారు కదా అంటే ఇచ్చిన డబ్బులను కూడా దాచుకొని ఖర్చు పెట్టినప్పుడే అర్థమవుతుంది వాళ్ళు ఇంకా గెలవము ఎందుకు ఖర్చు పెట్టుకోవాలనేది ఒక ఒపీనియన్ వచ్చేస్తారు కదా మేడం వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పుకున్నాము ఈ వంద యాభై ఒకటి పైగానే వస్తాయి సీట్లు అంటున్నారు అంటే రేపొద్దున కౌంటింగ్ వెళ్ళి కూర్చున్న దానికి క్యాండిడేట్లు కావాలి కదా సో క్యాండిడేట్లు కావాలంటే వాళ్ళని ఇప్పుడే బెదర కొడితే రేపొద్దున ఎమ్మెల్యేలు అదే మాట్లాడి పార్టీ అధ్యక్షుడు కూడా అలాగే మాట్లాడితే క్యాండిడేట్లు కూడా దొరకరు కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా మందలు ఇప్పుడు అనిల్ గారిని మందలు ఇచ్చారంటారు అంబాటి గారిని మందలు సో వాళ్ళందరినీ మందలించడం అనేది ఒకళ్ళిద్దరినీ చేయగలుగుతాడు ఉన్న క్యాండిడేట్లన్నీ అందరినీ మందలించుకుంటే కూర్చోలేడు కాబట్టి ఒక బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేసి వెళ్దాం అనేది సరే అదే ఆయన ఐపాక్ టీంతో కలిసిన రోజే అది మాట్లాడాడు కాబట్టి అది ఖచ్చితంగా ఒకవేళ నువ్వు గెలిచే ఆస్కారం ఉన్నప్పుడు నువ్వెందుకు ఐ ఐపాక్ టీంని అందరినీ పంపించేస్తున్నావు వాళ్ళు ఎందుకు ఉంచుకోవట్లేదు వాళ్ళ దగ్గర నువ్వు అసలు ఆ రోజు నువ్వు వెళ్ళటానికి కలవటానికే ఇష్టపడిన వ్యక్తివి సో నువ్వు బలవంతంగా వెళ్ళావు వాళ్ళ దగ్గర హార్డ్ డిస్క్లు కానివ్వండి వాళ్ళ దగ్గర మెటీరియల్ అంతా తీసుకున్న తర్వాతే మీకు సర్టిఫికేట్లు రిటర్న్ ఇస్తానంటాం కానివ్వండి ఇవన్నీ జరిగాయి కదా ఖచ్చితంగా ఇవన్నిటికి భయపడుతున్నాడు అనేది అర్థమవుతుంది కదా ఆయనకి కూడా భయం ఉంది ఓడిపోతున్నాం అనే భయం ఉంది సో ఇప్పుడు ఈ రోజు లండన్ వెళ్ళిపోవటానికి కూడా కారణం అదే అని అందరూ అందరూ అనుకున్నట్టుందే కదా ఆయన ఏమి ఇక్కడ ఉండట్లేదు లండన్ వెళ్ళిపోవాలనే ఆలోచనలోనే ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు కూడా కాబట్టి ఖచ్చితంగా ఓడిపో ఓటమి భయం అనేది వైసీపీ మొత్తానికి పట్టుకుంది ఖచ్చితంగా ఓడిపోవటం కూడా కన్ఫామ్ అయ్యింది అంటే మన పార్టీ నాయకుల్లో నేతల్లో నమ్మకం అంతగా లేనట్టుగా కనిపిస్తుంది వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే మళ్ళీ ఒకవైపున దాడులు మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్ గారు లండన్ వెళ్ళడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు మేము జగన్ గారు భయపడి లండన్ వెళ్ళాడా లేకుంటే అక్కడే ఉండిపోతాడా తిప్పిరాడా అనేది మటుకు ఈ ఒకటో తారీఖు తర్వాతే తెలుస్తుంది నేను అనుకుంటాను మళ్ళీ ఆయన ఎక్స్టెన్షన్ టెన్ డేస్ అడుగుతాడు అడిగి రిజల్ట్స్ ని బట్టి ఉంటుంది యాక్చువల్లీ ఆయనకి కూతుర్లని చూడటం కోసం నేను లండన్ వెళ్తున్నాను అన్నాడు కానీ అక్కడ కూతుర్లను వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు ఆల్రెడీ కూతుర్లు ఇండియాకి వచ్చారు కదా సో ఇండియాకి వచ్చినప్పుడు వెంట పెట్టి తీసుకెళ్ళాడు కానీ ఆయన అక్కడ వాళ్ళు ఉన్నారు నేను చూడటానికి వెళ్తున్నానని కోర్టులో పిటిషన్ వేశాడు కానీ ఆ విరుద్ధంగానే జరిగింది సో ఎక్కడా కూడా ఆయన చెప్పే మాటకి చేసే పనికి పొంతన ఉండదు గా ఆయన ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుందేమో అనిపిస్తుంది ఇంత ఖర్చు పెట్టుకొని ఈరోజు ప్రజాధనాన్ని ఇంత ఖర్చు పెట్టుకొని పేద సీఎం విదేశాలు వెళ్ళటం జరిగింది అనేది అయితే తేటతెల్లం అవ్వాలి కాబట్టి ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా సేఫ్ ప్లేస్ లో ఉంచాలి సేఫ్ చేయాలి ఖచ్చితంగా రేపు పొద్దున అందరికి బహిర్గతంగా తెలియాల్సిన అవసరం ఉంది దేనికి ఎంతంత వాడాడు ఏం చేశాడు దాని వెనకాల తిన్నవాళ్ళు ఎంత ఎవరు ఏం తిన్నారనేది అన్ని బయట రావాల్సిన అవసరం కూడా ఉంది వెళ్ళిపోయాడు కూడా కాబట్టి ఖచ్చితంగా ఓడిపో ఓటమి భయం అనేది వైసీపీ మొత్తానికి పట్టుకుంది ఖచ్చితంగా ఓడిపోవటం కూడా కన్ఫర్మ్ అయ్యింది అంటే మనం పార్టీ నాయకులు నేతల్లో నమ్మకం అంతగా లేనట్టుగా కనిపిస్తుంది వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే మళ్ళీ ఒకవైపు దాడులు మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్ గారు లండన్ వెళ్ళడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం జగన్ గారు భయపడి లండన్ వెళ్ళాడా లేకుంటే అక్కడే ఉండిపోతాడా తిప్పిరాడా అనేది మటుకు ఈ ఒకటో తారీఖు తర్వాతే తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ